విశాఖ ఉక్కుకి సంబంధించి ఓ పక్కన ప్రైవేటీకరణ గురించినటువంటి ఆందోళనలు ఆగ్రహాలు వ్యక్తం అవుతున్నటువంటి వేళ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారని అదే సందర్భంలో దాని గురించినే ఆందోళన వ్యక్తం అవుతుంది ఏకంగా నాలుగు వేల మంది ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు నాలుగు వేల మందిని విశాఖ ఉక్కులో నుంచి కాంట్రాక్ట్ కార్మికుల్ని అవుట్సోర్సింగ్ కార్మికుల్ని తొలగించడం అన్నటువంటిది పెద్ద రచ్చ దీంతో ఆందోళనలు రోడ్డెక్కినటువంటి వాళ్ళు హైవేలనే దిగ్బంధించినటువంటి నేపథ్యం ఇది కాస్త ఎన్డీఏ కూటమి సర్కార్కి పెద్ద గుదిబండగా మారినటువంటి నేపథ్యం దీంతో దిగి వచ్చింది ఉక్కు కార్మికుల పోరాటానికి యాజమాన్యం తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను యథావిధిగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది కార్మిక సంఘాల నేతల సమక్షంలో అంగీకరించింది యాజమాన్యం నోటీసు విడుదల చేసింది విడుదల చేశారు రీజనల్ లేబర్ కమిషనర్ ఇలా అసలు ఇలాంటి దౌర్భాగ్యకరమైన పనులు ఎవరు చెప్పారు ఎవరు చేశారు ఎందుకు చేశారు ఇది తేలాల్సి ఉంది